మెగా పోస్టర్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా కేఆర్ ఆద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా చెన్నైలో గేమ్ చేంజర్ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరిలో రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. తాను ఫస్ట్ టైం పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నానని, మొత్తం 5 భాషల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పుకొచ్చారు. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి నెట్టింటతిగా చర్చ నడుస్తుంది. సెప్టెంబర్లో పవర్ స్టార్ వచ్చి అక్టోబర్లో దసరా కానుకగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో గేమ్ చేంజర్ అక్టోబర్ చివరిలో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టియన్ తెలుగులో వేటగాడుగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ఆ సినిమా దీపావళికి వస్తే గేమ్ చేంజర్ మూవీకి గట్టి పోటీ ఎదురవుతుందని చెప్పాలి. వెట్టియన్ డేట్ ఫిక్స్ అయితే గేమ్ చేంజర్ మూవీని రామ్ చరణ్ చెప్పినట్లు అక్టోబర్ లేదా సెప్టెంబర్లో విడుదల కాకుండా డిసెంబర్కు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సినిమా తర్వాత మెగా పోస్టార్ రామ్ చరణ్ RC16 సినిమా సెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ మూవీకి బుచ్చుబాబు దర్శకత్వం వహిస్తున్నారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి 2 పాటలు కూడా కంపోజ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ RC16 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఇక గేమ్ చేంజర్ మూవీ టీజర్ ట్రైలర్ కోసం అభిమాన లోకం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.